రోమీయులకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు రోమ పట్టణానికి రాసిన ఉత్తరంలో మొదటి అధ్యాయము 18వ వచనం నుంచి చదువుదాం. అపొస్తలుడైన పౌలు రోమ పట్టణానికి రాసిన ఉత్తరంలో మొదటి అధ్యాయము 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యులు. ఈ ప్రపంచాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రస్తుతాన్ని, ప్రస్తుత కాలాన్ని, వర్తమాన కాలాన్ని మనం ఆలోచిస్తే భక్తి అనేది మనుషులలో ఉన్నట్లు కనబడుతున్నా అది నామకార్థ భక్తి అని ఖచ్చితంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కారణం దేవుని పేరిట పూజలు చేసేవాడు దేవుని లక్షణాలు కలిగి ఉండడం అనేది, ప్రేమ అనేది అతనిలో కనబడడం అనేది, అది హైందవ సోదరుల, ఇస్లాం సోదరుల, క్రైస్తవ సోదరుల కాదు, ఎవరిని చూసినా అలాగే కనబడుతున్నారు. ఇది దేవుడు అనేది ఒక అదృశ్య శక్తిగా భావించి ఈ భూమి మీద 60-70 ఏళ్ళ బ్రతుకు ఈ కాలంలో మనకు మనము సాధించుకోలేనిది, మనకు మనముగా సంపాదించుకోలేనిది, ఆయన్ని కూడా కాస్త మనసులో పెట్టుకొని అప్పుడప్పుడు కాస్త పలకరిస్తే మన వలన కానిది ఏదైనా ఉంటే ఆయన ఇచ్చేస్తుంటాడు అనే ఒక కాన్సెప్ట్ ఈరోజు మనిషిని దేవుని దగ్గర చేసింది. అంతకు మించి దేవుడి గురించి మనిషి ఇంకక్కర్లేదు అనుకున్నాడు. దేవుణ్ణి అంతకు మించి ఆలోచించదు, అంతకు మించి ప్రేమించదు, అంతకు మించి దేవుణ్ణి తన బ్రతుకులోనికి రాలేదు. ఆ దేవునితో పరిచయం ఆదివారానికి క్రైస్తవులు పరిమితం చేస్తే ఇతర మతస్థులు ఇంకో రోజుకు పరిమితం చేశారు, అంతే తేడా. ఆ పరిచయం, ఆ సంబంధం కూడా ఏదో కష్టాల నుంచి అప్పుడప్పుడు బయటపడాలంటే ఆయనకు అవసరం పడుతుంది కనుక టచ్లో ఉంటే బాగుండు, బెటరు, అది ఉద్దేశం. మొత్తానికి ప్రపంచాన్ని చూస్తుంటే దేవుడు ఉద్దానడం లేదు, కానీ వారి బ్రతుకులు చూస్తుంటే దేవుడిని పూర్తిగా విస్మరిస్తూనే కనబడుతున్నారు. ఎందుకులా మారిపోయింది? దేవుణ్ణి ఏదో ఒక చివరి ఆప్షన్గా మనుషులు ఎందుకు ఉంచుకున్నారు? ఏమీ సాధించలేకపోయిన కాలంలో చివరిలో ఆయన హెల్ప్ అన్నట్టు లాస్ట్ ఆప్షన్గా ఆయన ఎందుకు అలా పెట్టుకున్నారు? అసలు మనుషులు దేవుడికి ఎంత దూరం అయిపోవడానికి కారణం ఏమిటో ఆలోచిస్తే దుర్నీతి, దేవుని సత్యమును అడ్డగించు దుర్నీతి. మరలా చదివిన మాటలు ఏమంటారు? దుర్నీతి చేత మనుషులట దేన్ని అడ్డగిస్తున్నారు? దుర్నీతి, మనుషుల దుర్నీతి సత్యమును అడ్డగిస్తుందట. ఈ ప్రపంచములో దేవుని సత్యము అనగా వాక్యం రెండు దినముల నుంచి మీరు వింటున్నారు. ఏది సత్యం? ఈ భూమి మీద నువ్వు ఎందుకు పుట్టా, అది మనుషులు మాట్లాడినది అసత్యం, దేవుడు చెప్పినది సత్యం. తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని చావు వరకు ఉన్నది నీ ఆయుష్కాలం అయితే అది ఎవరి కొరకు అన్నది బైబిల్ చెప్పింది సత్యం, మనుషులు మాట్లాడుతున్నది అసత్యం. దేవుని మాట మనిషి బ్రతుకు గురించి, దాని కనుకున్న పరమార్థం గురించి, దాని ఆయుష్కాలం గురించి, దాని ముగింపు గురించి, మనిషి ముగింపు ఈ భూమి మీద జరిగిన తర్వాత ఉన్న జీవితం గురించి బైబిల్ చెప్పినది సత్యం. ఈరోజు బైబిల్ ప్రపంచ వేదికపైకి వచ్చి పూర్తి సంపూర్ణమైన బైబిల్ భూమి మీదకు వచ్చి 2000 సంవత్సరాలు గడుస్తుంది. 2000 సంవత్సరాలలో విస్తారంగా బైబిల్ ప్రపంచంలోనికి వెళ్ళిపోయే మనుషులందరి దగ్గరికి వెళ్తే నిజంగా బైబిల్లో ఉన్నది వాళ్ళు గ్రహించగలిగి ఉంటే, చదివి ఉంటే, స్వీకరించి ఉంటే ప్రపంచ మనుషుల బ్రతుకు తీరు వేరుగా ఉండేదండి. ఎందుకంటే బైబిల్ చెప్పిన మాటలు ఈ భూమి మీద 60 ఏళ్ళు లేదా 70 ఏళ్ళు లేదా 80 ఏళ్ళు లేదా 100 ఏళ్ళు లేదా 120 ఏళ్ళు ఇదే నీ జీవితకాలం అని చెప్పలేదు. ఏమని చెప్పింది బైబిల్?
కొరింథ అపొస్తలుడైన పౌలు తీతుకు తిమోతికి క్షమించండి. తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూస్తే, వారు తిమోతి పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలము తాము పొందబోయే కాలం తల్లి గర్భములో దేహమునకు నిర్ణయించబడిన కాలం గురించి కాదు, రాబోవు వారికి ఇవ్వబోయే కాలం రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకుంటున్నారు. ఏమండి, తల్లి గర్భమున పుట్టినవాడు, తల్లి గర్భమున జన్మను ప్రారంభించినవాడు, అంటే తల్లి గర్భమున మొట్టమొదటిగా పిండముగా మారి సంయుక్త బీజముగా ఏర్పడి గర్భంలో నిలదొక్కున్నవాడు 10 నెలలు 9 నెలలు ముగించి 10వ నెల రాగానే ఆ గర్భమును విడిచి నేల మీదకి వస్తాడు. అలా గర్భమును విడిచి నేల మీదకి అతను వస్తాడని ప్రపంచానికి తెలుసు గనక, అలాగే గర్భమును విడిచి నేల మీద అడుగు పెట్టే ఆ దినములు ప్రసవ దినము అంటారు. ఎలాంటి ఆపరేషన్ జరగాలి, లేదంటే ఎలాంటి మందులు ఉండాలి, లేదంటే ఎలాంటి వైద్యం ఉండాలి, లేదా ఎలాంటి ఏర్పాట్లు ఉండాలి, ఎలాంటి వస్తువులు, ఇవన్నీ ఒక అవగాహన తెచ్చుకుంది ప్రపంచం. అంటే గర్భంలో ఉన్నవాడు ఎప్పటికీ గర్భంలోనే ఉండిపోడని, ఏదో ఒకరోజు భూమి మీద అడుగు పెడతాడని, అలా అడుగుపెట్టిన తర్వాత వాడు ఎలా బ్రతకాలో ఏంటో అవసరమైనవన్నీ లోకం సమకూర్చుకుంది. శిశువు అంటారు కదా, గర్భం నుంచి బయటకు వచ్చిన ఆ బిడ్డని శిశువు అంటారు. శిశువుగా ఉన్నవాడు ఏదో ఒకరోజు బాలుడవుతాడు. బాల్యంలోనికి వెళ్ళగానే చదువు అనేది ఒకటి ఉంది కనుక కావలసిన ఏర్పాట్లు, వాడు బాల్యంలోనికి రాగానే చదువుకోవాలి కనుక ఇదిగో ఈ ప్రపంచమంతా ఆలోచించి ఎన్నో విద్యా సంస్థలు స్థాపించింది, ఒక వ్యవస్థ ఏర్పడింది వాడు వాడు చదువుకోవడానికి. ఆ తర్వాత బాల్య దశలో ఉన్నవాడు ఏదో ఒకరోజు యవన దశలోకి వెళ్తాడు. యవన దశలో పెళ్ళి అంటారు, యవన దశలో కుటుంబం అంటారు, యవన దశలో పిల్లలు అంటారు. బాధ్యతలు వచ్చేస్తే కనుక యవన దశలో ఆ రాబోయే ఆ కుటుంబం కొరకు, తన బాధ్యత కొరకు, తనపై పడబోయే భారము కొరకు బాల్య దశ నుంచి చదువుకోవడం ప్రారంభిస్తాడు. ఎందుకు చదువుకుంటున్నాడు? భవిష్యత్తు ప్రణాళిక. ఏంటా భవిష్యత్తు? యవనంలోనికి ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలి, పిల్లలను కనాలి, సంసారం ఉంటుంది, దాన్ని అంతా హ్యాపీగా గడపాలంటే ఇదిగో ఈ బాల్యం నుంచి నేను చదువుకోవాలి ఒక ప్రణాళిక. మీరు గమనించండి, లేదో గర్భంలో ఉన్నవాడు ఏదో ఒకరోజు బయటకు వస్తాడని వాడి భవిష్యత్తుపై నమ్మకం ఉంది కనుక మీరు అన్ని ఏర్పాట్లు చేస్తారు. బాల్యంలో ఉన్నవాడు యవనంలోనికి ఎప్పుడైతేనే వెళతాడు, పెళ్లి చేసుకుంటాడు, వాడికి బాధ్యత ఉంటుందనే నమ్మకం మీకు ఉంది కనుక ఆ భవిష్యత్తు గురించి ఇప్పుడే మీరు కొన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాగే యవనంలో ఉన్నవాడు ఏదో ఒకరోజు ఆ బలముడిగిపోయి వృద్ధాప్యంలోకి వెళతాడని తెలుసు కనుక ఆ వృద్ధాప్యంలో ఎలా బ్రతకాలి అన్న ఆలోచనతో గవర్నమెంట్ అయితే మీకు ఇచ్చే శాలరీలో కొంత కట్ చేస్తుంది. పిఎఫ్ అంటారు, ప్రావిడెంట్ పిఎఫ్ కట్. మీరు రిటైర్ అయిన తర్వాత నాయన మరి మీకు జీతం ఉండదు కనుక మీరు అప్పుడు ఎలా బ్రతుకుతారు? వృద్ధులు అవుతారు కనుక మీకు ఇచ్చే జీతంలోనే కొంత మేము దాస్తాం. మీరు రిటైర్ అయినప్పుడు ఇదిగో ఇన్ని లక్షలు మీ చేతికి ఇస్తాం, అప్పుడు మీరు హ్యాపీగా బ్రతకవచ్చు. అంటే యవనంలో ఉన్నవాడు నేను వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత ఎలా బ్రతకాలి అని ఆలోచిస్తున్నాడు. వెరీ గుడ్. మరి అయితే ఈరోజు క్రైస్తవులకు 2000 సంవత్సరాల నుంచి మరణించిన తర్వాత మళ్ళీ బ్రతుకుతామన్న నిజం తెలుసు. ఎలా తెలుసు? మనము విశ్వసించిన మన ప్రభువే మరణించి తిరిగి లేచాడు. ఆయన ప్రపంచానికి చాటాడు, మరణిస్తే మళ్ళీ బ్రతుకుంది అని. బాల్యంలో ఉన్నవాడు యవనంలోకి వెళతాడన్నది తెలుసు, ఒప్పుకుంటాం, దానికోసం ఏర్పాట్లు చేసుకుంటాం. ఎవరిలో ఉన్నవాడు వృద్ధాప్యానికి వెళతాడని తెలుసు, ఒప్పుకుంటాం, దాని కొరకు ఎన్నో కావలసిన ఏర్పాట్లు చేసుకుంటాం. వృద్ధాప్యంలోకి వెళ్ళిన వాడు మరణం అనే ద్వారంలో ప్రవేశించి మళ్ళీ బ్రతుకుతాడు, మళ్ళీ కాలాన్ని సంపాదించుకుంటాడు. తనకు మళ్ళీ కాలం వస్తుంది, టైం ఇస్తుంది, టైం ఇవ్వబడుతుంది. తెలుసు క్రైస్తవ్యానికి, కానీ నమ్మారా? నమ్ముంటే క్రైస్తవుల జీవితం అంతా మరోలాంటిది. ఎలా ఉండేది అంటే రాబోవు కాలానికి
కాలానికి ఎందుకంటే బాల్యం ఎక్కువ కాలం ఉండదండి యవనం కూడా ఎక్కువ కాలమే ఉండదు వృద్ధాప్యం ఎక్కువ కాలం ఉండదు అసలు మానవుడికి భూమి మీద దేవుడు ఇచ్చిన కాలమే ఎక్కువ లేదు కానీ మనిషికి ఇదిగో ఇది నీ కాలం అని దేవుడిచ్చిన ఎక్కువ కాలం శాశ్వత కాలం ఏదైనా ఉంటుంది అని అంటే అది నీకు మరణం తర్వాతే ఇస్తానన్నాడు అప్పుడు నీకు మళ్ళీ ఎక్కువ శరీరం ఇస్తానన్నాడు ఆ శరీరం మహిమ కలదై ఉంటుందన్నాడు అక్షయమైనదై ఉంటుందన్నాడు ఆ శరీరానికి అనుగ్రహింపబడే జీవం ఉందే శాశ్వతమైనది అన్నాడు అలా రాబో కాలంలో శాశ్వతమైన జీవంతో ఉంటామన్న నమ్మకం నిజంగా విశ్వాసం మీకుంటే మనకుంటే మనకంటే ముందు బ్రతికిన భక్తుల జీవితాలు ఎలా ఉన్నాయట రాబో కాలానికి మంచి పునాది మంచి పునాది ఏమండి ఈరోజు క్రైస్తవుడిగా నువ్వు ఈ ప్రపంచ క్రైస్తవులు రాబో కాలానికి పునాదులు వేసుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏం చేస్తున్నారు భవిష్యత్తు పునాది వేసుకోవడం అంటే ఏంటి మీ దృష్టిలో భవిష్యత్తు మంచి పునాది వేసుకోవాలంటే నారాయణలో చేర్చండి నలందాలో చేర్చండి చేర్చండి అని వాళ్ళు అంటారు ఇది వీళ్ళు భవిష్యత్తు అనుకున్నారు ఇది పెద్ద భవిష్యత్తు ఏం కాదు మనకన్న అసలు భవిష్యత్తు రాబోయే కాలం మరణం తర్వాత కాలం దానికి పునాది నువ్వు ఏ విధంగా వేసుకుంటున్నావు మీరు ఏ విధంగా వేసుకోగలుగుతున్నారు ఈ మధ్యగా రెండు మూడు రోజుల నుంచి ఒక న్యూస్ వింటున్నాను ఒక తహసీల్ గారు ఆడపిల్ల లేడీ విజయారెడ్డి హైదరాబాద్ నేరుగా ఒక లోపలికి వెళ్ళాడు పెట్రోల్ డబ్బాతో వెళ్ళాడు ఆమె మీద కొంత పోసాడు వీడు కొంత పోసుకున్నాడు అని తగలబెట్టేసి వయసు చూస్తే 32 20 కోట్ల ఆస్తి కూడా పెట్టిందని వార్త నేను వార్తలు చూసి చెప్తున్నాను నాకైతే తెలియదు వచ్చిన వార్త ఏమండి హైదరాబాద్లో ఇల్లు చూస్తే కళ్ళు చెదిరే ఇల్లు 6 కోట్ల ఇల్లు ఉందని ఫోటోలు కూడా పెడుతున్నారు వాటిని బట్టి మాట్లాడుతున్నారు ఏదైనా న్యూస్ను బట్టే కదా మనం ఆమె తగలబెట్టారన్నా న్యూస్ చూసి చెప్పాలి మనం చూడలేదు కదా అంటే 32 ఏళ్ల వయస్సుకి కొన్ని కోట్ల రూపాయలు ఎందుకు కూడబెడుతుంది తన భవిష్యత్తు తన పిల్లలు తన జీవితం బాగుండాలి సుఖంగా ఉండాలి అంటే ఆ పిచ్చి దానికి చెప్పిన వాడు ఎవడో లేడు అమ్మా ఇది కాదు భవిష్యత్తు మరణం అనే మలుపు నుంచి నువ్వు పొందే మరో దేహం ఉంది అది శాశ్వతమైనది అక్షయమైనది అక్కడ నువ్వు ఆనందంగా సంతోషంగా సుఖంగా బ్రతకాలంటే ఒక పునాది నువ్వు వేసుకోవాలి అమ్మా అని చెప్పిన వాళ్ళు లేరు ఆమెకు అర్థం కాలేదు ఆమె వరకు వెళ్ళలేదు లేదా వెళ్ళిన ఆమె వినలేదు ఏంటి పరిస్థితి 32 ఏళ్ళకి చచ్చిపోయింది ఆమె చేసిన నేరాలు కావచ్చు లేదా ఆమె మీద పగబట్టిన వాళ్ళు కావచ్చు లేదా ఆమె వలన ఏదో ఒక రకంగా గాయపడిన వాళ్ళు మానసికంగా గాయపడిన వాళ్ళు కావచ్చు బాధపడిన వాళ్ళు కావచ్చు పగబట్టారు చూపిస్తారు ఏమండి దేవుని మాట ఎప్పుడు కొల్లుకోకూడదండి పోదండి నన్ను వెంబడించుకోరువాడు ఎవడైనా ఉంటే తను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి తన ప్రాణమునే రక్షించుకొని గోరువాడు ఎవడైనా ఉంటే నా ప్రాణం ఆ ప్రాణానికి ప్రియుడు భర్త ఆ ప్రాణానికి ప్రియులు పిల్లలు ఆ ప్రాణానికి బంధువులు ఆ ప్రాణం ఈ ప్రాణానికి సంబంధించిన నేను అంతా ఈ భూమి మీద మనకున్న కుటుంబాలన్నీ ఈ ప్రాణానికి చెందినవే ప్రాణాన్ని రక్షించుకోవడం అంటే తన ఫ్యామిలీ గురించి మాట్లాడుకోవడం అంటే ఈ భూమి మీద పోషణ గురించి ఈ భూమి మీద సుఖాల గురించి తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దాన్ని ఏం చేయాలి దాన్ని ఏం చేస్తాడు 20 కోట్లు కూడబెట్టింది అగ్నికీలలో ఆకుపెట్టి దేవుడిచ్చిన ఆయుష్కాలంలో ఆయన ఇచ్చిన టైంను సద్వినియోగపరుచుకొని ఈ భూమిని ఏదో ఒక క్షణాల్లో విడుస్తాం ఆరోగ్యం ఉన్నా విడుస్తాం ఆరోగ్యం లేకపోయినా విడుస్తాం రోడ్డు మీదకి వెళితే మనం చక్కగా వెళుతుంటాం కానీ ప్రక్క నుంచో వెనక నుంచో ఎవరు వస్తారో ఏమవుతుందో తెలియదు ఏమండి గత నెలలో జరిగిన ఒక సంఘటన ఇక్కడే మన తాడేపల్లిగూడెం దగ్గర పాపం అబ్బాయి అప్పుడే వాక్యానికి దగ్గర అవుతున్న టైం అమెజాన్లో చేస్తాడట
అది పండగ కావడంతో ఆ డెలివరీ త్వరత్వరగా ఇవ్వాలని పాపం వెళుతున్నాడు, స్పీడ్గా వెళుతున్నాడు, కానీ కరెక్ట్ రూట్లోనే వెళుతున్నాడు. ఇతను కరెక్ట్ రూట్లోనే వెళుతున్నాడు. లెఫ్ట్ సైడే ఆ వీడియో కూడా కరెక్ట్గా పంపించారండి, ఆ పక్కన ఉన్నటువంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇతను కరెక్ట్గానే వెళుతున్నాడండి. ఈలోగా ఎవరో అలాగ రోడ్డుకు అడ్డంగా వచ్చేసాడండి. రోడ్డుకు అడ్డంగా వచ్చి ఇతను స్పీడ్లో వెళుతున్నాడు, కానీ కరెక్ట్ రూట్లోనే ఉన్నా స్పీడ్గా వెళుతున్నాడు. అతనికి సరిగ్గా ఇతను అడ్డం వచ్చాడు. అలా డ్యాష్ ఇవ్వడంతో ఆ గట్టిగా ఢీ కొట్టడంతో ఆ బండి మీద అతను లేచి అలా వెలికల పడ్డాడండి. అంతే, వెనకాల చిన్న మెదడు చిక్కుకుపోయింది. అలా పడినవాడు పడినట్టే ఉన్నాడు రోడ్డు మీద బ్లడ్. నెక్స్ట్ డేకి చచ్చిపోయాడు. నీటి బుడగల్లో బుడగ ఎలాంటిదో పట్నం ఎప్పుడు తేలిపోతుందో మన దేహం అంతా తేలికెట్టు. ఇప్పుడు ఏ క్షణాన మనకి జీవం పోతుందో తెలియనంత ఏమండి, నీ జీవం ఏ పాటికి ఆవిరి అన్నాడు కదా. ఇక్కడ ఏదో ఒకరోజు పోతాం, కానీ దేవుడు అవకాశం ఇచ్చిన ఈ టైంలోనే పరలోకములో చోటు సంపాదించుకోవడానికి ప్రయాసపడాలన్న ఆలోచన ఈరోజు క్రైస్తవులకు కూడా లేకపోవడం. ఏ సభలను చూసినా అమ్మ మరణం తర్వాత నరకం అనే భయంకరమైన అగ్నిజ్వాలలు ఉన్నాయి, దాన్ని తప్పించుకోవాలి. ఇక్కడ ఉద్యోగం ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ఇక్కడ ఆరోగ్యం ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ఇక్కడ ఇల్లు కట్టగలిగితే ఏంటి కట్టలేకపోతే ఏంటి, ఇక్కడ బంగారాలు కూడబెట్టకన్నా దేవుడిచ్చిన సమయాన్ని వృధా చేసుకొనక సద్వినియోగం చేసుకోవచ్చు. ఆయన భూమి మీద నీకు ఇచ్చిన కాలం అంతా కూడా ఆయనకు ఇష్టమైన పనులు చేస్తూ ఆయన సంతోషపెడుతూ సంతోషపెట్టి చచ్చిపో. భూమిని విడిచావా, ఆయనను సంతోషపెట్టిన నీ బ్రతుకు కాలాన్ని చూసి మరో కాలాన్ని నీకు ఇస్తాడు, మరో దేహాన్ని నీకు ఇస్తాడు, మరో జీవితాన్ని నీకు ఇస్తాడు. భయంకరమైన అగ్ని జ్వాలల నుంచి తప్పిస్తాడు. ఈ బోధలు బహిరంగ సభల్లో కనబడలేదండి. నీ కుటుంబంలో మేలు జరగాలంటే, నీ బిడ్డకు మంచి బాధ సంబంధం రావాలంటే, నీ శరీరంలో రోగాలు పోవాలంటే, మంచి ఇల్లు కట్టాలంటే రండి మాతో పాటు, అవసరమైతే ఉపవాస దీక్ష చేసేద్దాం. విజయవాడలో ఒక ఆయన చెప్పాడండి, ఆ టైటిల్ చూసే గుండె పగిలిపోయింది. ఏంటో తెలుసా, అప్పుల నుండి విముక్తి, అదే టైటిల్ అండి. అప్పుడే నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడింది. నేను అనుకున్నాను చంద్రబాబు నాయుడు గారు వెళ్తే అప్పుల నుండి విముక్తి జరుగుద్దేమో. అప్పుల నుండి విముక్తి అంటే మీ ఇంట్లో నువ్వు వేసిన 1000 రూపాయలు అప్పు గురించి మాట్లాడతావా, రాష్ట్రానికి 63,000 కోట్ల రూపాయల అప్పు ఏదో చెప్తున్నాడు కదండి, 63,000 63 లక్షల వేలకోట్లు, అదేనండి 63,000 కోట్లు 63 లక్షల కోట్లు తెలియదు. అప్పుల నుండి విముక్తి అన్నప్పుడు మరి జగన్ గారు అక్కడికి వెళ్తే అయిపోద్ది కదా, మీది నాదంత 1,000 2,000 10,000 50,000 రూపాయలు 2 లక్షలు 10 లక్షలు ఏమన్నా అక్కడికి వెళ్ళిన అప్పులు తీర్తాయా. ఎందుకు మనుషుల్ని మోసం చేసేవాళ్ళు ప్రజలలో గొప్పవాళ్ళుగా కనబడుతున్నారు, ఇదే కావాలి, ఇదే ఎందుకు కావాలి. ఎందుకు క్రైస్తవ సమాజంలో జరుగుతున్న సభలు చూస్తుంటే రాబో కాలానికి మంచి పునాది వేసుకున్నట్లుగా వారిని ప్రేరేపించే ప్రసంగాలు కనబడ్డో లేదు. రోగాలు తీర్చుకోమని స్వస్థత పండుగలు, ఆశీర్వాద పండుగలు, అన్ని పండుగలు. బ్రతుకు కాలమే పని కాలం అయితే ఈ పనిలో చిన్న పొరపాటు జరిగినా ఎక్కడ నరకానికి జారిపోతామన్న భయం అనేది మనుషుల్లో కొంచెం కూడా కలగనివ్వకుండా కంచె చేరు వేసింది అన్నట్లుగా ఈ సమాజాన్ని కాపాడవలసిన క్రైస్తవుడే మార్గము తప్పిస్తే, త్రోవ తప్పిస్తే. మనిషి ఇవ్వబడిన ఆయుష్కాలాన్ని ఆవిరితో దేవుడు పోలుస్తూ మాట్లాడుతూ మీరు ఇక్కడికో అక్కడికో వెళ్ళి సంపాదించుకున్నామని ఆలోచించుకునే వాళ్ళకు వార్నింగ్ ఇస్తుంటే ఆయన టైం అయిపోయి వార్నింగ్ బెల్ మీద బెల్లు, బెల్లు మీద బెల్లు ప్రకృతిలో కనబడుతుంటే యేసు రాకడకు సూచనలు ఒక్కొక్కటి ప్రతి దినము కనబడుతుంటే రాబో కాలానికి మంచి పునాది వేసుకొని బ్రతుకు కాలాన్ని శాశ్వతమైన జీవితాన్ని దేవుని దగ్గర గడపాలనే ఆలోచన ఎందుకు మనుషులలో పెట్టడం లేదు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు
మనిషి ఎలాంటి వాడు అంటేనండి, పది మంది ఆడిందే మాట, పది మంది నడిచిందే మాట. ఇది లోకంలో నాంది. ఎందుకంటే మనిషి ఎక్కువ మంది ఎక్కడ ఉంటారో అది నిజం అనుకుంటాడు. కొన్ని హోటల్స్ ఉంటాయా, మనకు కూడా మనసు ఎలా ఉంటుందో చెప్తాను. హోటల్ కిటకిటలాడి ఫుల్గా ఉందనుకోండి, మన మనసు అంటే లాగుతుంది. అది కొరత్తగా పెట్టి ఖాళీగా ఉందనుకోండి, మనకు ఎక్కడో కొడుతుంటుంది డౌట్. ఎవరు వెళ్ళటం లేదంటే డౌటే. కొన్ని హోటల్ అంటే తినేది కాబట్టి రిస్క్ చేయలేము అనుకున్నాం. ఏదైనా షాప్ పెట్టారు, బట్టల షాపు, ఏదైనా మీరు చూడండి, ఎక్కువ మంది అక్కడ ఉంటే అక్కడ రైట్ అనుకుంటాం. కానీ దేవుడు దానికి రివర్స్ అండి. దేవుడు ఎలాగ ఎలా మాట్లాడు? పరలోకానికి వెళ్ళేవాళ్ళు ఎంతమంది? నాశనమునకు పోవు దారి విశాలమును, అందులో ప్రవేశించువారు అనేకులు, రక్షణ పొందువారు ప్రభువ కొద్దిమందేనా? ఎరుకు ద్వారమును ప్రవేశింప పోరాడు, అనేకులు ప్రవేశింప చూతురు, కానీ వారి వలన కాదు, ప్రవేశించువారు కొద్దిమంది. ఆ జీవ మార్గమును కనుగొని వారు కొందరే. ఈరోజు క్రైస్తవుడు జీవ మార్గమును కనుగొన్నవారా, లేక దేవుని అవసరాల కొరకు ఆశ్రయించుతున్నవారా? ఆలోచించండి. కనుక దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తున్నారు. మనుషుల మధ్య ఎక్కువగా ఏది వినబడుతుందో మనుషులు దానికి సరెండర్ అయిపోతారు. ఈరోజు మనుషుల మధ్య ఎక్కువగా ఏది వినబడుతుంది? దేవుడు అంటే అవసరాలు తీర్చేవాడు, దేవుడు అంటే కోరికలు తీర్చేవాడు, దేవుడు అంటే అన్ని ఇచ్చేవాడు, దేవుడు అంటే నీ బ్రతుకునిచ్చినవాడు, దేవుడు అంటే నీకు జీవం పోసినవాడు, దేవుడు అంటే నీ బ్రతుకును ఒక పరీక్షగా పెట్టినవాడు, దేవుడు అంటే బ్రతుకు కాలాన్ని నువ్వు పనిలో ఉంచితే ఆ తర్వాత పరలోకం ఇచ్చేవాడు. ఈ జ్ఞానము ప్రజలలోనికి తక్కువగా పెడుతుంది. ఈరోజు ఈ మూడు దినములుగా మీరు వింటున్న ఈ మాటలు, రాజమహేంద్ర వరంలో క్రైస్ట్ చర్చి పేరుతో కొన్ని సంవత్సరాల నుంచి ఈ జ్ఞానము చెప్పడం వల్ల మీలో అనేకులు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పేరు కనపడగానే మీరు దగ్గర వాక్యము దొరుకుతుంది. మీకు అర్థమైంది? అందుకే మూడు దినములుగా మీరు వచ్చేస్తున్నారు. కేవలము విని వెళ్ళిపోవడం కాదండి, ఈ జీవవాక్యమును అనేకులకు చెప్పవలసిన అవసరత ఉంది. ఎందుకంటే మనుషులకు రాబోయే కాలముపై నమ్మకోలేదు, రాబోయే జీవితంపై నమ్మకాలు లేవు. ఒకవేళ నమ్మింటే ఏం చేయాలో తెలుసా? యవనంలో ఉన్నవాడు వృద్ధాప్యంలోకి వెళతాడన్న నమ్మకం ఉండబట్టి ఆ వృద్ధాప్యులు ఎలా బ్రతకాలి సిద్ధపరుచుకున్నావు కదా. మరణం తర్వాత మళ్ళీ బ్రతుకున్నాయని ఇస్తాడన్న నమ్మకం నీకుంటే ఈ భూమి మీద చేయవలసినది ఒకటి ఉంది, దేవుణ్ణి సంతోషపెట్టడం. మొదటి కొరింత ముగించేస్తాను. మొదటి కొరింత 2:9 ఇందును గూర్చి దేవుడు తనను ప్రేమించు వారి కొరకు, తాను ప్రేమించు వారి కొరకు అన్నాడా, తనను ప్రేమించు వారి కొరకు అన్నాడా? తానైతే అందరిని ప్రేమిస్తున్నాడు దేవుడు, తానైతే అందరిని ప్రేమిస్తున్నాడు దేవుడు. లోకమును ఎంతో ప్రేమించను, అలా ప్రేమించినందుకు నీకేమిచ్చాడు? భూమినిచ్చాడు, గాలినిచ్చాడు, నీటినిచ్చాడు, సూర్యునిచ్చాడు, ప్రకృతినిచ్చాడు, తల్లినిచ్చాడు, తండ్రినిచ్చాడు, బంధాలనిచ్చాడు, ప్రేమనిచ్చాడు, చివరికి నీ పాపముల కొరకు క్రీస్తునే ఇచ్చేశాడు. తాను మనుషు కానీ ఇంకొక ఆప్షన్ చెప్తున్నాడు ఇక్కడ, నేను మిమ్మల్ని ప్రేమించినందుకు ఇవన్నీ ఇచ్చాను కానీ కొన్ని ఆపాను. అది ఎవరి కొరకు అంటే నన్నెవరు ప్రేమిస్తారో వాళ్ళ కొరకు, నన్నెవరు ప్రేమిస్తారో వాళ్ళ కొరకు. తనను ప్రేమించు వారి కొరకు అన్నాడు చూడండి, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు. ఆయనైతే అందరిని ప్రేమించాడు, కొన్నింటిని ఆపాడు ఇవ్వకుండా. నన్నెవరు ప్రేమిస్తారో చూస్తాను. ఇన్ని చూస్తున్నారు కదా, ఇన్ని ఆలోచిస్తున్నారు కదా, ఇన్ని అనుభవిస్తున్నారు కదా, ఇన్ని మీరు వాడుకుంటున్నారు కదా, రాత్రి పడుకునే మంది ఏం ఆలోచిస్తాను? ఆడవాళ్ళైతే, మగవాళ్ళైతే రేపు ఉదయం ఏం టిఫిన్ తినాలి అది ఆలోచించకుండా పడుకునే వాళ్ళు ఉన్నారా? ఆడవాళ్ళైతే రేపు టిఫిన్కి ఏం చేయాలి? కానీ ఏ రోజైనా ఇంత ప్రకృతినిచ్చాడు, ఇంత బ్రతుకునిచ్చాడు, ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుతున్నాడు, ఇంత అందమైన జీవరాశులను ఇచ్చాడు, ఇన్ని చేసిన ఆ మహనీయుడు నా తండ్రి ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు?
ఏ రాత్రైన పడుకునే ముందు ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా నా తండ్రి ఎలా ఉంటాడని ఆలోచిస్తూ ఊహలలో తేలిపోతూ పడుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అమ్మాయి కట్ట 16 ఏళ్ళు వచ్చాయట. సిరిమల్లె పువ్వ సిరిమల్లె పువ్వ, నా వాడెవరే నా తోడెవరే? ఇది రాఘవేంద్రరావు గారి గుర్రలో నుంచి వచ్చింది. అంటే ఆయన ఏమనుకుంటున్నాడు, 16 ఏళ్ళు రాగానే అమ్మాయిలు ఎలా ఆలోచించాలి, అబ్బాయిలు మేము వయసుకు వచ్చాం పరువానికి వచ్చి. దుర్నీతి సత్యమును అడ్డగించు, దుర్నీతి సత్యమును అడ్డగించు, అప్పుడే బైబిల్, అప్పుడే దేవుడు, అప్పుడే జీవితం. ఈ వైరాగ్యం నీకు ఎందుకురా? ముందు చదువుకో, ముందు లైఫ్లో సెటిల్ కా. ఏ క్రైస్తవులే తల్లిదండ్రులే పిల్లలకు చెప్తున్నారు బైబిల్ 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 అన్న, బైబిల్ పుట్టించి వాళ్ళ వంటపడి వెళ్ళిపోతున్నారండి. ఉద్యోగం సంపాదన దుర్నీతి చేత సత్యం నటిస్తున్నారు. ఏ ఒక్కడైనా ఊహలలో దేవుణ్ణి తలుచుకుంటూ నిద్రకు ఉపక్రమించిన వాడు ఒక్కడు, ఒక్కడైనా ఈరోజు క్రైస్తవుల గురించి మాట్లాడదాం, ఒక్కడైనా రాత్రి పడుకునేటప్పుడు నా తండ్రి ఎలా ఉండాలి, ఆయన ఎప్పుడు చూడాలి? కళ్ళలోకి ఊహాసుందరు వచ్చిందట రాజుగారికి. తర్వాత తెల్లవారు పెద్ద పెయింటింగ్ చేస్తాడు, ఆ తర్వాత ఆ పెయింట్ పట్టుకొని దేశాల వెంట వెళ్తాడు. ఏ రోజు నీ కోసం ఒక చిన్న కాయ, చిన్న పండు, చిన్న కాయ చిన్న రవ్వంత నీ ప్రకృతిలో సృష్టించలేని ఎవరో ఒక అమ్మాయి కోసం, ఒక అబ్బాయి కోసం, ఎవరి కోసం పరితపించే మనిషి దేవుణ్ణి ప్రేమించగలవా? తనను ప్రేమించు వారి కొరకు, తనను ప్రేమించు వారి కొరకు. అందుకంటాడండి, ఇదిగో పూజంతువుల కంటే ఎక్కువ బుద్ధి నేర్పించు. యోబు గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం, పూజంతువుల కంటే ఎక్కువ బుద్ధి నేర్పించు, ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం కలుగ చేయించు. ఇంత చేసిన నా సృజించిన నా దేవుడు ఎక్కడున్నాడు అని అనుకునే మనిషే లేడు. సకల జీవరాశులన్నిటికంటే, సకల పక్షులన్నిటికంటే ఇంత గొప్పగా నన్ను చేసిన నా దేవుడు, నాకు బుద్ధి ఎక్కువ నేర్పిన దేవుడు, నాకు జ్ఞానం ఎక్కువ ఇచ్చిన నా దేవుడు ఎక్కడున్నాడు అని రాత్రివేళ ఒక్కసారి తలంచుకొని ఆలోచించి ఊహించుకుంటూ ఆ ఊహాలలో పడుకునే వాళ్ళు ఎవరండి? బ్రతికే వాళ్ళు ఎవరండి? ఎప్పుడు చూసిన దిగులు ఏంటమ్మా అంటే కూతురు గురించిన ఆలోచన, అల్లుడు కొడుతున్నాడట. ఇదేనా ఈ కూతురు సంసారం ఏంటి, కొడుకు సంసారం ఏంటి, మనవాళ్ళు ఏమవుతారు, నువ్వేమవుతావు ఎప్పుడైనా ఆలోచించావా? అసలు నిన్ను భూమి మీద పంపిన దేవుడు ఎలా ఉన్నాడు ఎప్పుడైనా ఆలోచించావా? తనను ప్రేమించు వారి కొరకు, తనను ప్రేమించు వారి కొరకు, తనను ప్రేమించు వారి కొరకు. ఏమి సిద్ధపరిచినాడు? కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు. ఏమండి పదే పదే నీ కొడుకును, నీ కుమార్తెను, పదే పదే నీ భర్తను, పదే పదే నీ భార్యను, పదే పదే నీ పిల్లలను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటావు? రాత్రి రాగానే మీ ఇంటికి ఎందుకు వెళ్తున్నావు సాయంత్రం కాగానే? మీ కుటుంబం మీది, మీ పిల్లలు, మీ భార్య, మీ తల్లి, మీ తండ్రి, అంత ప్రేమ వాళ్ళ మీద ఉన్నప్పుడు రోజు వాళ్ళ దగ్గరికి వెళతావు, రోజు ఆ ఇంటికి వెళతావు, రోజు వాళ్ళతోనే ఉంటావు. బోరు కొట్టదు, ఎందుకంటే వాళ్ళతో మమేకమయ్యే వాళ్ళని ప్రేమిస్తున్నావు. మరి దేవుడు, మరి దేవుడు మనం ప్రేమిస్తున్నామా? ఆయన ప్రేమించడం అంటే అర్థం ఏంటి? చివరిగా యోహాను సువార్త 14వ అధ్యాయం 21 చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 21, నా ఆజ్ఞలను అంగీకరించి, మొదట అంగీకరించడమే జరగాలి, అది జరగట్లేదు. మొదట చాలామంది దేవుణ్ణి అంగీకరిస్తున్నాం అనుకుంటున్నామండి, నో. ఆయన చెప్పిన 2 స్టెప్స్ జాగ్రత్త చూడండి. నా ఆజ్ఞలను గైకొని వాడే అనొచ్చు, కానీ అనలేదు. ఏమన్నాడు? నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడు. అంటే మొదట అంగీకరించడమే కష్టం అన్నమాట. చాలా ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలు క్రైస్తవులు అంగీకరించరండి. చాలా ఆజ్ఞలు అంగీకరించరు, అంగీకరించినట్టు నటిస్తుంటారు. ఆడవాళ్ళని చూస్తే వాక్యం విన్నంతసేపు మరిమ్మ తల్లుల్లో కనపడతారు ముసుగులు వేసుకొని, మగవాళ్ళు యేసు ప్రభువుల్లో కనపడతారు చేతులు కట్టుకొని.
వాక్య విషయంలో వాళ్ళు ఎంత అంగీకరిస్తారో ఒక్కసారి కదిలించి చూడండి. అంగీకరించను. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్ననాటి నుంచి ఒక ప్రసంగం వింటున్నానండి. చిన్ననాటి నుంచి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను. చూపించకండి, ఆకాశ పక్షులను చూడండి. ఆయన చాలా పెద్ద ప్రసంగం చేశాడు. చివరికి ఏమన్నాడంటే, ఆయన తినడానికి తిండి వద్దని నేను అనటలేదు, కావాలి. కట్టుకోవడానికి బట్ట వద్దని నేను అనడం లేదు, కావాలి. కానీ మొదట నా రాజ్యమును నీతిని వెదకండి, ఆ తర్వాత అవన్నీ. అంటే మొదట నువ్వు ఏం చేయాలి? సువార్త చేతపట్టి దేవుని రాజ్య సంబంధులు ఎక్కడ నువ్వు వెళ్ళి వల వేస్తుంటే దేవుని రాజ్యమునకు నియమింపబడిన వాడు ఎవడో వస్తాడు. ముందు పనిచేయి, నీకు తర్వాత అన్ని ఇస్తాను. ఇది అంగీకరించారనుకుంటున్నారు మీరు క్రైస్తవులు? ఎంత అంగీకరించారు చెప్పమంటారా? ఈ ప్రసంగమే చేస్తున్నానండి. ఒక చోట ఆ పక్కన ఒక ఆయన కూర్చొని, ఏమండి 11 అవుతుంది, మేము రేపు పనులకు వెళ్ళాలి తొందరగానే అంటున్నాడు. మేము జాబులకు వెళ్ళొద్దా అంటే ఈ వాక్యం ఏమైంది? ఇప్పుడు అది చెప్పింది. బయటికి వెళ్ళి ఏమనుకుంటారు తెలుసా? ఈ గారు అలాగే అంటారు కానివ్వండి, పనికి వెళ్ళకపోతే 5 లోపలికి వెళ్ళాలి. 5 లోపలికి వెళ్ళాలంటే కనుక దేవుని పని అనేది ఎప్పుడో ఆదివారం ఒకరోజు, ముందు మన ప్రాణము గుర్చి. పైకి మాట్లాడరండి, కానీ ఎవరు దేవుని మాటను అంగీకరించరు. ప్రాణమును గుర్చి, దేహమును గుర్చి, కట్టుకోవడం గుర్చి, తినడం గుర్చి, ఆయన రాజ్యం నుండి నీ మాట అంగీకరించిన వాడు ఏం చేయాలో తెలుసా? నేను ఎలా బ్రతుకుతాను తెలుసా? ఈరోజు మీ ముందు కనివినారు ఒకసారి ధాన్యాలన్న లేచి నిలబడాలి అన్నారా వేదిక? చాలా పేద కుటుంబం ఉండి చాలా పేదవాడు. ఈ 3 కొన్ని 1,00,000 రూపాయలు, నేను తర్వాత ఏం తినాలి, ఎలా బ్రతకాలి, అప్పులైతే ఏం కట్టుకోవాలి, ఈ ఆలోచన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుకున్న ఏ ఒక్కరికి ఉండదండి. ఎందుకంటే దేవుని ఆజ్ఞలను అంగీకరించిన వారు ఆ తర్వాత ఎలా బ్రతకాలి ఆయన చూసుకుంటాడు, ఏం కట్టుకోవాలి ఆయన చూసుకుంటాడు, ఏం తినాలి ఆయన చూసుకుంటాడు. మొదట ఈ రాజమండ్రిలో 3 వల వేద్దాం వాక్యం అనే వల దేవుని రాజ్యములోని సభ్యులు, రాజ్యంలో చేరవలసిన సభ్యులు ఎవరున్నారో వాళ్ళను మొదట దేవుని దగ్గర తీసుకురావాలి. అందుకే 2,000 రూపాయలు, థ్యాంక్ యూ, 2,00,000 రూపాయలు. ఈరోజు అంగీకరించిన వాడవైతే, దేవుని ఆజ్ఞలు అంగీకరించిన వాడవైతే ఇంట్లో ఎలా గడుస్తుందని కాదు, ముందు దేవుని పని ఎలా జరగాలి, నేనేం కట్టుకోవాలని కాదు, స్టేజీ ఎంత బాగా కట్టాలి. చూడండి, ఎల్ఈడి పెట్టాలంటే చాలా ఖర్చు అండి. నా రాజ్యమును నీతిని మొదట వెతకండి, అంగీకరించిన. ఇప్పుడు చదువుదామా 14:21, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని కైకొనాలి. అంగీకరించి అవునండి, కొంతమంది ఉంటారండి, అవునండి మనం చేసే తప్పేనండి, దేవుడు పని చేయాలండి అంటారు సువార్తకు రా అండి. వీళ్ళతో టైప్ నిజమేనండి, మన లైఫ్ దేవుడి కోసమేనండి, నిజమేనండి, ఇవన్నీ అనవసరం అండి, అబ్బే అదంతా ఇదే శ్మశాన వైరాగ్యం అంటారు. దీన్ని మాటల వరకే అబ్బో వాళ్ళు ఒప్పుకుంటుంటే ఎంత భక్తి పడు, ఎంత యథార్థవంతుడు అని మనం అనుకుంటాం. ఆ మాట అంటాడా మళ్ళా సువార్తలో కనపడ్డా? మళ్ళీ ఎప్పుడైనా మన దగ్గరికి వచ్చారా కలుస్తాడా, బ్రదర్ ఏమైనా కానీ మీరు బాగా చేస్తున్నారు, మేము వెనకబడ్డాం ఏదైనా అంటూనే ఉంటాడు. అనవసరం అండి లైఫ్లో ఇవన్నీ వేస్ట్ అండి, దేవుడు పని చేయాలండి అంటాడు కానీ రాదు. అందుకే ఇద్దరికి గెలక్కిచ్చాడు. ఏంటది? నా ఆజ్ఞలను అంగీకరించాలి మొదట, తర్వాత వాటిని గైకొన్నవాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించిన వానికి పరలోకం ఇస్తానన్నాడు. ఏవి సిద్ధపరిచినవి ఇంకా కనబడలేదు, నేను మీకు అది ఇస్తానన్నాడు. నన్ను ప్రేమించడం అంటే నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని చావమంటే చావ. ఆయన చావమన్నాడు, నేను ప్రాణం పెట్టాను, మీరు కూడా ప్రాణం పెట్టారు. ఇది రాబో కాలానికి భక్తులు వేసుకున్న మంచి పునాది. అందుకే వాళ్ళకి ఇళ్ళు సరిగా లేవు, భక్తులకు ఇళ్ళు సరిగా లేవండి, భక్తులకు ఆస్తులు లేవండి, భక్తులకు సంపదలు లేవండి. ఎందుకంటే వాళ్ళు పునాది ఇక్కడ వేసుకోలేదు. ఇక్కడ వేసుకుంటే అదిగో పెట్రోల్ పోసి తగలబెడతారు. ఇక్కడ నువ్వు పునాది వేసుకుంటే ఇదిగో దొంగలు కన్నము వేసి దొంగిలిస్తారు. ఇక్కడ నువ్వు పునాది వేసుకుంటే నీ ధనమే ప్రతి క్షణము నీ ప్రాణానికి కత్తి.
నీ ప్రాణం తీసి ఎప్పుడు నీ ఆస్తిని సంపాదించుకోవాలని చుట్టూ నీ వాళ్లే ప్రాణాలు తీసి దక్కించుకోవాలనుకుంటారు. అదే పునాది పరలోకం కొరకు వేసుకో. ఇదిగో ఈ 3 దినాలు కొన్ని 1,00,000 రూపాయలు వారు పునాది వేసుకున్నారు రాబో కాలానికి. అలాగే మీరు కూడా వేసుకోండి. ఈ సమాజాన్ని బాగు చేయండి. ఈ మాటలు చెప్పండి. ఈ భూమి మీద ఉన్న 60-70 ఏళ్ల జీవితకాలం కొరకు కాదు, అక్కడ బాగుండాలి ఇక్కడ బాగుండాలని ప్రయాసపడకండి. దాని కొరకు దేవుణ్ణి ఆశ్రయించకండి. ఇక్కడ బాగుండాలని ప్రార్థన చేయకండి. దేవుని కొరకు మంచి పునాది అక్కడ వేసుకోండి బ్రతుకాలానికి.